Boni, ya abiyagal mopin vektiye ona mahan bavda, itne ona Lal Bahadur Şastriya, itne ona Vajpayee gara, ardik neyral unche jailla ona vekti, iroski ED case lunnay, desam baitike lalante court permission diskon baitike lali. వీటన్నిటికీ మించి ఎక్కడక్కడ వెరీ అన్కాన్స్టిట్యూషనల్ వ్యక్తిత్వం అన్ని రాజ్యాంగ పరమైన ఉల్లంఘనలు ఇతను చేసేవన్నీ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ దగ్గర నుంచి అన్ని రాజ్యాంగ ఉల్లంఘన స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ని ఏ మాత్రం ఖాతరు చేయని వ్యక్తి స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ప్రకారం అంతర్జాతీయంగా భారతదేశం దేంతో ఒప్పందం పెట్టుకుంటే రాష్ట్రాలవి ఖాతరు చేయాలి స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో ఉంటది దాని ఖాతరు చేయని వ్యక్తి ఏ విధంగా తీసుకున్న అందర్ని భయభ్రాంతుల్ని చేసే వ్యక్తి ఇదే వాలంటీర్ వ్యవస్థని ఇలా చేశారన్న తిట్టిన వ్యక్తి ప్రైవేట్ డేటా చోరీ జరుగుతుందని కోడిలాగా మొత్తం కప్పెక్కి కూసిన వ్యక్తి ఈ రోజున డేటా చోరీని చేస్తుంటే ఇన్ని రకాలుగా ఉల్లంఘించిన వ్యక్తి రాజ్య మనకి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వ్యక్తి చట్టాలను ఉల్లంఘించిన వ్యక్తి ఈ రోజున ఇట్లాంటి అవినీతి ఆరోపణలు చేస్తా ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది అది మరి దీనికి ఎక్కడ చూసినా పోని అభివృద్ధి బాగుందా కొని డెవలప్‌మెంట్ ఏన ఉందా ఉపాధి అవకాశాలు ఏన వచ్చినయా ఇతను చెప్పిన హామీ లేదన్నా నిలబెట్టుకున్నాడా మధ్యపాన నిషేధిస్తానని చెప్పి మధ్యపాన నిషేధాన్ని చేసాడా సిపిఎస్ ని రద్దు చేస్తానని చెప్పి సిపిఎస్ ని రద్దు చేసాడా 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 2.5 లక్షల ఉద్యోగాలు ఏది కా ఒక్క మాట ఏది కూడా ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేని వ్యక్తి అడ్డగోలుగా దోపిడీ చేస్తా ఉంటాయి అడ్డగోలుగా దోపిడీ చేస్తా ఉంటే ఉదాహరణకి మధ్యపాన నిషేధంలో దాదాపు 1/3 ఆఫ్ ఇన్కమ్ వాళ్ళ పాకెట్స్ లోకి వెళ్ళిపోతా ఉంది డిజిటల్ పేమెంట్స్ లేవు క్యాష్ ఏ ఇవ్వాలి ఇంత అడ్డగోలుగా కనిపిస్తా ఉంటే వీళ్ళ అవినీతి ఈ కూర్చోబెట్టి తన మొత్తం బురదలో కూరుకుపోయి ఆ కూరుకుపోయిన బురదను అందరి మీద వేస్తా ఉన్నాడు ఈ వ్యక్తి పోనీ దీంతో పాటు లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎవడు ప్రశ్నించకూడదు గవర్నమెంట్ ని అరే డెమోక్రసీలో ఉంటది డిసెంట్ ఉంటుంది డెమోక్రసీలో డెమోక్రసీలో ఒక అభిప్రాయం చెప్తే దానికి భిన్నమైన అభిప్రాయం ఉంటుంది నువ్వు తట్టుకోలేకపోతే ఎట్లాగా నువ్వు దాన్ని అనేసి నేను అందరితో విభేదిస్తాను కొన్ని ప్రజలకు సంబంధించి అంత మాత్రాన ఇలా కూర్చోబెట్టి నాలాంటోడు మాట్లాడుతుంటే నాలాంటోడు నువ్వు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులను నువ్వు ఆపేస్తానంటే ఎక్కడికి వెళ్తాం మేము నీకు ఆపే హక్కు ఉందా అధికారులు కూడా ఆలోచించుకోవాలి కంప్లీట్ యాంటీ కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ అవి రోడ్డు మీద తిరగకూడదు ఇంట్లోంచి బయటికి రాకూడదు ఎవరు చేతులు ఒప్పకూడదు బండ్లోంచి వచ్చి నమస్కారం చేయకూడదని నాలాంటి వాడికి అలా చేస్తున్నప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉన్న వ్యక్తి అభియోగం మోపడం చాలా తేలిక దీంట్లో భాగంగానే నేను ముందు నుంచి చెప్తా ఉన్నాను అసలు ఇదంతా నాకు ఒకటే అనిపిస్తుంది ఎందుకు జరిగిందంటే నేను 2021లో ఒకటే చెప్పాను ఈ పాలన ఇవాళ పీడను భరించలేక వ్యతిరేక ఓటుని చీలనివ్వను అని చెప్పాను ఆ చీలనివ్వను అన్న దానికి మళ్ళీ ఇంకో 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాం కలగన్న వ్యక్తి చాలా బాధ్యతగా నిజంగా కనుక నిర్వర్తించుంటే అసలు నాకు ఈ రోజున బాలకృష్ణ గారి మధ్యలో లోకేష్ గారి మధ్యలో నాకు నుంచోవలసిన అవసరం సందర్భం వచ్చింది మేము వ్యక్తిగతంగా కలిసేవాళ్ళం అది వేరే విషయం రాజకీయ పరంగా ఇలా వచ్చి కలిసే అవకాశం ఉండదు కానీ ఈ సందర్భాన్ని సృష్టించింది మటుకు వైసీపీ జగన్ మీరు క్రియేట్ చేసింది ఇది నేను వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనంటానికి కూడా నువ్వు చేసిన మాట అది నువ్వు అడ్డగోలుగా రోడ్లు అయ్యావు దోపిడీలు చేస్తావు బెదిరిస్తావు వైఎస్ వివేకానందరెడ్డి గారిని మర్డర్ జరిగితే అన్ని వేళ్ళు మీ ఇంటి వైపు చూపిస్తూ ఉంటే ఒక్కడు వెళ్ళలేదు ఒక్క 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 అపరాధి వెళ్ళలేదు బయటికి జైల్లోకి వెళ్ళలేదు ఒకళ్ళు ఇన్ని గొడవలు ఇన్ని పెట్టుకొని ఇంత అడ్డగోలుగా అక్రమంగా మీరు ల్యాండ్ కబ్జాలన్నీ చేస్తూ ఉంటే ఒక్కడు ఒక్కళ్ళ మీద చేయట్లేదు కేసులు పెట్టట్లా